అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, ఎంతో శక్తివంతమైన కార్త్యాయని వ్రత పూజా విధానం, ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, కార్త్యాయని వ్రత ఉద్యాపన గురించి కూడా ఈరోజు పూజా విధానంలో పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారం అయితే మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు పూజ మీద ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ముందుగా ఈ కార్త్యాయన వ్రత పూజా విధానం 7 మంగళవారాల పూజా విధానం అండి. అలాగే 8వ వారం ఉద్యాపన ఉంటుంది. ఎంతోమంది ఈ వ్రత పూజా విధానాన్ని ఆచరించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నారు అన్నమాట అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో. అలాగే ఈ పూజ అసలు ఎవరు చేయవచ్చు, ఎవరు ఆచరించవచ్చు అనే విషయం తెలుసుకుందామండి. అలాగే ముందుగా మీరు గమనించవలసింది ఏమిటి అంటే, కార్త్యాయన వ్రతం చేసుకునేటప్పుడు కలశం పెట్టి పూజ చేస్తూ ఉంటారన్నమాట. మరి అందరికీ కూడా కలశం అనేది ఆనవాయితీ ఉండకపోవచ్చు కదా. కలశం ఆనవాయితీ లేని వారు ఏ విధంగా పూజ చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు పూజా విధానంలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ ఉంటే మీరు ఈ పూజలో కలశాన్ని పెట్టుకుంటాం, అంతేనండి, ఒక్కటే తేడా. ఇక్కడ కలశం లేకుండా చేస్తున్నాం. మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశం పెట్టి పూజ చేసుకోవటమే. కాబట్టి ముందుగా మనకు పూజకు కావాల్సింది ఏంటండి, కార్త్యాయని వ్రత పుస్తకం కావాలండి. ఈ వ్రత పుస్తకంలోనే మనకి అమ్మవారి యొక్క యంత్రం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పుస్తకం మధ్య కుట్లోనే ఉంటుందండి. అయితే నాకైతే, నేను కొన్న పుస్తకంలో అయితే మధ్య కుట్లో అమ్మవారి యొక్క చిత్రపటం అయితే రాలేదు. అందుకని నేను ఏం చేశానంటే, పుస్తక చివరంలో ఉన్నటువంటి ఒక అట్టను కత్తిరించుకున్నానండి. ఎందుకంటే పరమశివుడి యొక్క తొడ మీద సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారు కూర్చొని ఉంటారు. అటువంటి యొక్క చిత్రపటాన్ని మనం మార్కెట్లో కొనుగోలు చేసి మనం పూజలు పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా ఏం దొరకనట్లయితే ఈ విధంగా యంత్రం ఉంటుందండి. ఈ యంత్రాన్ని చక్కగా కట్ చేసి అమ్మవారు ఉన్నటువంటి శ్రీ కార్త్యాయని యంత్రాన్ని పూజలో ఒక అట్టకు అంటించి నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. మీరు ఈ విధంగా లామినేషన్ కూడా చేయించుకోవచ్చు. మనం 7 మంగళవారాలు కూడా ఈ యంత్రానికి పూజ చేస్తాము. అలాగే పూజలో సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారిని అలాగే స్వామివారిని కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాను. మనం ఈ వ్రతం చేసుకోవడానికి ఈ వ్రత పుస్తకం ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి కదా, విఘ్నేశ్వరుని పూజ, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అసలు ఎటువంటి నైవేద్యం పెట్టాలి, వ్రత కథ గురించి అన్ని పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారం అయితే మన పుస్తకంలో ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకం కొనుక్కోవడం మంచిదని చెప్తానండి నేనైతే. అలాగే ఈ పూజను అసలు ఎవరు చేయవచ్చు అనే విషయం తెలుసుకుందామండి. పెళ్లి కాని వారు ఈ పూజను చేయవచ్చండి. అంటే వివాహ సమస్యల కోసం, త్వరగా పెళ్లి అవ్వటం కోసం, అలాగే ఎన్నెన్నో సంబంధాలు చూస్తున్నా కూడా ఒక్క సంబంధం కూడా కుదరదన్నమాట. వివాహం ఆలస్యం అవుతున్న వారు, అలాగే కోరిన వరుడు కోసం, అలాగే మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం, అంటే వైదవ్యం చెందినవారు లేదా రెండో సంబంధం చేసుకుందాం అనుకున్నవారు, వారందరూ కూడా మంచి భర్త కోసం ఈ పూజనైతే చక్కగా చేయవచ్చండి. అలాగే సంతానం కోసం, సౌభాగ్యం కోసం, కుచ దోష నివారణ కోసం, అలాగే చిన్నపిల్లలు కూడా ఈ పూజను చేయవచ్చండి విద్యాప్రాప్తి కోసం. ఈ విధంగా అమ్మవారు ఏ వయసు గలవారైనా సరే అమ్మవారిని అర్చించి పూజించవచ్చు. అలాగే ఈరు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే, వరిపిండితో కొద్దిగా ఉప్పు వేసి చేసినటువంటి అప్పాలు, అలాగే చెరుకు ముక్కలండి. కంపల్సరీగా ఈ నైవేద్యమే పెట్టాలి. అలాగే పూజలో ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగును ఉపయోగించి, అంటే మనం అమ్మవారి చిత్రపటం పెట్టేటప్పుడు ఆ పీట మీద వేసేటటువంటి క్లాత్ కూడా ఎరుపు రంగు, అలాగే ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పువ్వులు, ఇలా అన్నీ కూడా ఎరుపు రంగు ఉపయోగించడం చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమట, అందుకని. ఒకవేళ మీరు కలశం పెట్టుకున్నారనుకోండి, కలశం మీద కూడా ఎర్రటి జాగిట ముక్కను పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ము ఒకటి కావాలండి, ఒక దారబంతి. ఇక పసుపు కొమ్ము కూడా చక్కగా పసుపు రాసి దారబంతిని 9 పోగులు వేయాలండి. 9 పోగులు వేసి ఆ పసుపు కొమ్ముకి చక్కగా ఆ పసుపు దారాన్ని కట్టాలన్నమాట. ఎందుకంటే అమ్మవారికి పూజలో తాళి వేయాలండి. బంగారపు తాళి ఉంటే పర్వాలేదు, ఒకవేళ అందరికీ వెసులుబాట్లు ఉండాలి కాబట్టి ఈ విధంగా పసుపు కొమ్మును కూడా ఉపయోగించి పూజలో పెట్టవచ్చండి. అలాగే ఈ పసుపు కొమ్ముని మనం అమ్మవారి చిత్రపటం ముందు లేదా యంత్రం ముందు పెట్టి పూజ చేయాలి. మరి ఆ పసుపు కొమ్మను తర్వాత ఏం చేయాలని నన్ను అడుగుతున్నారా? ఈరోజు మంగళవారం కదా, మీరు చక్కగా కార్త్యాయని వ్రతాన్ని ఆచరించారు. మరుసటి రోజు బుధవారం రోజున
పీటకాన్ని కదిపినప్పుడు ఆ పసుపు కొమ్మును కూడా తీసి అంటూ ముట్టు తగిన ప్రదేశంలో భద్రపరచుకోవాలి. ఏడు మంగళవారాలు పూజ అనుకున్నాం కదండి, ముందుగానే ఏడు మంగళవారాలు కూడా పూజలో ఇదే పసుపు కొమ్మును ఉపయోగించి పూజ చేయవచ్చు. ఇక గణపతి పూజా విధానం, ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత ఇలా నేను పసుపు ముద్ర పెట్టుకున్నాను కదండి, అమ్మవారిగా భావించి ఆవాహనం చేస్తున్నా. అందుకని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజకి ఏర్పాట్లు చేసుకున్నానండి. ఇక నిత్య దీపారాధన, అలాగే నేను నా దగ్గర రాతిగౌరవ సెట్ ఉందండి, రాతిగౌరవ సెట్ కూడా పూజలో పెట్టుకున్నాను. అంటే పార్వతీదేవి అమ్మవారు అంటే గౌరీదేవి అమ్మవారే కదా, అందుకని ఇలా మీ దగ్గర రాతిగౌరవం ఉంటే రాతిగౌరవను కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, మనకి ప్రతీది కూడా పుస్తకంలోనే ఉంటుందండి, కాబట్టి విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి, అలాగే గంధాన్ని ఎలా సమర్పించాలి, అలాగే అమ్మ స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారం, అలాగే వ్రత కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా ఉంటుంది కాబట్టి మనం పుస్తకం కొనుక్కొని ఒకసారి చూసుకున్నట్లయితే ఎటువంటి తప్పిదములు లేకుండా పూజను చక్కగా చేయవచ్చు. అలాగే ఇక నేనైతే ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నానండి, గరికను ఉపయోగించి స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుతూ అలాగే అక్షంతలు వేసి స్వామివారికి తాంబూలం పెట్టుకుంటున్నాను. ఇక విఘ్నేశ్వరుని పూజ అనంతరము దీపం ధూపం అన్నీ సమర్పించి స్వామివారికి పండు ఫలం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి. ముందుగా తయారు చేసినటువంటి పసుపు కొమ్మును కూడా పూజలో పెట్టుకోవాలి, కుంకుమ అలంకరణ చేయాలండి. ఇక అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకోవాలి, మీరు ఎందుకోసం పూజ చేస్తున్నారు అనే విషయం మీదనమాట. వివాహం కోసమా, కుజదోషం కోసమా, లేదా చిన్నపిల్లలైతే విద్యాప్రాప్తి కోసమా, సంతానం కోసం, సత్సంతానం కోసం ఈ పూజని చేయాలండి. అయితే మరి ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మంగళవారం రోజున ఉపవాసం ఉండాలి, తప్పనిసరిగా ఉపవాసం ఉండాలండి. ఒకవేళ ఆరోగ్యపరంగా కుదరకపోయినట్లయితే ఉదయం ఏదైనా అల్పాహారం లాంటివి తీసుకుని, అంటే మధ్యాహ్నం 12 లోపే అన్నమాట, ఉదయం నుంచి 12 గంటల సమయం లోపు ఏదైనా అల్పాహారం తీసుకుని సాయంత్రం వరకు ఉపవసించి అప్పుడు పూజ చేసుకుని తప్పనిసరిగా పూజ అనంతరము భోజనం అయితే చేయాలండి. ఇక మరుసటి రోజు బుధవారం రోజున పీటకాన్ని కదపాలన్నమాట. అప్పుడు కూడా కొద్దిగా పాలు పండు నైవేద్యంగా పెట్టి అప్పుడు కదిపి మంగళహారతలు ఇచ్చి అప్పుడు తీయాలండి. ఈ విధంగా ప్రతి మంగళవారం రోజున కూడా ఇలాగే పూజించాలన్నమాట. ఇలా 7 మంగళవారం పూజించిన తర్వాత 8వ వారం అంటే ఉద్యాపన రోజున మనం 8 మంది ముత్తైదులను పిలిచి పూజ చేసుకోవాలండి. అంటే 7 మంగళవారాలు కదండి, 8వ వారం కూడా మనం ఈ పూజ చేస్తున్నాం కాబట్టి 7 కంటే ఎక్కువ మందే ఉండవచ్చండి ముత్తైదువులు, కానీ తక్కువైతే అవ్వకూడదు. ఎందుకంటే అమ్మవారిగా భావిస్తున్నాం కదా, వాళ్ళకి ముందుగానే కుంకుడుకాయలని తలస్నానం చేయడం కోసం సున్నిపిండి ఇవన్నీ కూడా ముందే ఇచ్చి రావాలన్నమాట. అలాగే వారి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకు పసుపు రాసి అమ్మవారి వస్తున్నట్లుగా భావించి ఆవాహనం చేసి షోడశోపచారాలతో మనం ఎలాగ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి పూజ అనంతరము అలాగే వారికి కూడా వచ్చిన ముత్తైదులకు కూడా భోజనం, వీలైతే భోజనం పెట్టండి, లేదా తాంబూలం ఇచ్చి కూడా పంపించవచ్చు. మీ శక్తి అనుసారంగా మీరు పెట్టగలిగితే చీర పెట్టవచ్చండి, లేదా రవికుల గుడ్డ అంటే జాగటి మొక్క అనమాట, ఎరుపు రంగు జాగటి మొక్క మీద 7 అప్పాలు అలాగే 7 చెరుకు ముక్కలు ఇవి తప్పనిసరిగా పెట్టాలండి. పసుపు, కుంకుము, గాజులు, అలాగే ఒక్కబడి ప్యాకెటు ఇవన్నీ కూడా దక్షిణ సమేతంగా వారికి తాంబూలంగా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం 8వ రోజున ఉద్యాపన అనేది చేయాలండి. 7 మంగళవారాలు ఈ విధంగా పూజ చేసుకుని 8వ రోజున ముత్తైదును పిలిచి ఉద్యాపన అనేది చేయాలన్నమాట. అయితే 7 మంగళవారాలు పూజ చేశాం కదా, 8వ వారం కూడా పూజ చేయాలని అంటే 8వ వారం కూడా చక్కగా చేయాలండి. ఆ రోజు కూడా ఇప్పుడు 7 వారాలు ఎలా చేశామో 8వ వారం కూడా అలాగే చేయాలన్నమాట. ఈ విధంగా పూజ చేసిన తర్వాతే మీకు పూజ అనేది, అంటే 8 మంగళవారాలు పూజ అనంతరము కాత్యాయన వ్రతం అనేది ముగుస్తుందన్నమాట. ఈ విధంగా చేయాలండి. అదేవిధంగా మరి ఆ పసుపు కొమ్మను ఏం చేయాలండి 8 మంగళవారాల తర్వాత అంటే, ఏదైనా పచ్చని చెట్టు మీద వేసేయచ్చండి. అలాగే ఒకవేళ ఈ పూజా విధానం ఆడవారు చేయడం కుదరని వారు ఎవరైనా సరే మగవారు కూడా చేయవచ్చండి, అలాగే ఉపవాసం కూడా ఉండవచ్చు అన్నమాట. అయితే చెరుకు మొక్కలు దొరకని వారు మాత్రం మ్యాక్సిమం పెట్టాలండి, తప్పనిసరిగా పెట్టాలి. ఒకవేళ దొరకకపోతే చిన్న బెల్ల ముక్కైనా చెరుకులు బదులు
చెరుకు ముక్కల బదులు పెట్టాలండి పూజా విధానంలో తప్పనిసరిగా ఇలా చేయాలండి పూజన అయితే ఈ విధంగా చేయాలండి అలాగే మన పూజలో ఉపయోగించినటువంటి అమ్మవారిగా భావించి పసుపుమొద్దం చేశాం కదా ఆ పసుపుమొద్దాన్ని మరుసటి రోజు బుధవారం రోజున పేటకాన కదిపిన తర్వాత ఆ పసుపుమొద్దం తీసుకుని ఇంటి సింహద్వారానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకోవచ్చండి ఇక ఈ విధంగా అయితే కలిసి మానవాయితీ లేని వారు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు లేదంటే కలిసి మానవాయితీ ఉన్నవారు కలిసి అనిపెట్టి పూజ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి।